ఫస్ట్ ఆఫ్ ఆల్ వెరీ యూ అంటే ఇక్కడ ఇది కమిటీ కొల్ అంటే ఫస్ట్ పేరు విన్నప్పుడు ఏమనుకున్నాం కానీ టీచర్ చూసిన తర్వాత దీంట్లో అంతకు మించి అనిపించే కంటెంట్ ఉందని అర్థమైంది అయితే యాక్చువల్ గా ఇదంతా కూడా ఒక గోదావరి స్లాంగ్ లో జరుగుతున్న ఒక కథని మాకు అర్థమవుతుంది అయితే రీసెంట్గా పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నుంచి పోటీ చేసినప్పుడు ఆయన చెప్పారు ఇండస్ట్రీ మొత్తం ఇక్కడికి వస్తుంది మొత్తం ఇక్కడ నుంచి జరుగుద్ది అని చెప్పి సో ఆయన ఇప్పుడు ఎవరిని అడిగినా కూడా మేము పిఠాపురం ఎమ్మెల్యే గారు తాలూకు అంటున్నారు బట్ దానికి ఫస్ట్ మీరు అనుకోవచ్చు అనమాట యాక్చువల్లీ పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకు ఎప్పటి నుంచి కమిటీ కుర్రాళ్ళు సినిమాతో నేను వేస్తున్నాను పిఠాపురం వైపు లేకపోతే గోదావరి వైపు సో మరంటే అక్కడ ప్రీ రిలీజ్ ఫంక్షన్ అక్కడైనా పెట్టి

అంటే చెప్పింది చిన్న స్టోరీ అయ్యింది ఇంత బడ్జెట్ అని చెప్పి సో మరి మీరు విన్నప్పుడు కథ విన్నప్పుడు మీకు ఏమనిపించింది అంటే ఎందుకు ఈ స్టోరీ మీరు చాలా కథలు వింటుంటారు కదా దీన్ని ఎందుకు పిక్ చేయాలనిపించింది మీకు అంటే డెఫినెట్గా నేను ఫస్ట్ టైం విన్నప్పుడు నేను ఆంధ్రాలో పుట్టలేదు నేను హైదరాబాద్లో పుట్టాను నాకు ఆ భాష అంటే నాకు ప్యూర్ తెలంగాణ ఎలాగైతే అర్థం కాదో అలా ప్యూర్ గోదావరి ఆశ కూడా నాకు అంతగా అర్థం కాదు అంటే అంత ఫ్లూయెంట్గా నేను పట్టుకోలేను కానీ వంశీ గారు నరేట్ చేసినప్పుడు ఐ ఫెల్ట్ లైక్ ఐ వాజ్ అ పార్ట్ ఆఫ్ ఆ గోదావరి సినిమా ఎక్కడైతే టేక్ ప్లేస్ అవుతుందో ఐ ఫెల్ట్ లైక్ ఐ వాజ్ అ పార్ట్ ఆఫ్ దట్ అంటే అదే చెప్పినట్టు పదకొండు మంది హీరోలు ఆరుగురు హీరోయిన్లు కాదు పదకొండు మంది లైఫ్ స్టోరీలోకి ఇట్ జస్ట్ సక్ట్ మీ ఇన్ లైక్ దట్ సో ఐ కుడ్ నాట్ సే నో నాకు నో చెప్పే ఆస్కారం లేదు ఇంకా బికాస్ ఇట్ వాజ్ సచ్ గుడ్ నరేషన్ నేను మీకు ఆల్రెడీ చెప్పాను ఇట్ వాజ్ అ వెరీ గుడ్ నరేషన్ మా ప్రొడ్యూసర్ గారు చెప్పినట్టు మ్యూజిక్తో పాటు వినిపించారు మాకు నరేషన్ సో ఐ థింక్ వీ హ్యాడ్ వెరీ గుడ్ ఇమాజినేషన్ సినిమా ఎలా ఉండబోతుంది లేకపోతే ఆయన విజన్ ఎలా ఉంది అని సో ఇట్ వాజ్ ఇట్ వాజ్ అయితే యాక్చువల్గా వచ్చినప్పుడు ఏంటంటే ఒక కొత్త డైరెక్టర్ ఇంత ప్రొడక్షన్ అంటే ఒక చిన్న రిస్క్ అయితే ఉంటుంది అదే వెబ్ సిరీస్ అంటే మీరు ఆల్రెడీ ఇంత ముందు హిట్స్ ఇచ్చారు కాబట్టి పెద్ద ఉండదు రిస్క్ టేకింగ్ తక్కువ ఉంటుంది కదా ఫ్యాక్టర్ మరి ఆ రిస్క్ తీసుకోవడానికి ఎందుకు మీరు ముందుకు వచ్చారు అంటే అంటే ఇలాంటి సినిమా ఆడకపోతే అందులో ఇట్ నో పాయింట్ ఇన్ ఇట్ ఎందుకంటే ఇలాంటి సినిమా ఇట్ టచెస్ అ లాట్ ఆఫ్ హ్యూమన్ ఎమోషన్స్ మనం థియేటర్కి వెళ్ళింది మన లైఫ్లో బాధలు మర్చిపోయి సరే ఒక ఒక టూ అండ్ హాఫ్ అవర్స్ ఎంటర్టైన్ అవుదామని వెళ్తాం బట్ ఆ ఎంటర్టైన్మెంట్తో పాటు మనకి ఇంకేదన్నా ఇంటికి టేక్ బ్యాక్ చేసుకోవడానికి ఇంకేదైనా వస్తే దట్స్ అ బోనస్ అలాంటివి మా సినిమాలో చాలా ఉన్నాయి అండ్ ఆ రిస్క్ ఫ్యాక్టర్ అంటారా నాకు ఫనీగా ఉండడం వల్ల ఇట్ వాస్ లైక్ అ సపోర్ట్ ఫర్ మీ సో అంత రిస్కీ అనిపించలేదు ఎందుకంటే ఐ హ్యాడ్ అండ్ అదర్ ప్రొడ్యూసర్ మీ నిహర్ గారు ఆయన వెంకట్ టెన్ టీవీ లేదు ఇందాక ప్రొడ్యూసర్ గారు చెప్తూ ఈ సినిమా ఎలక్షన్స్కి ముందు వస్తే బాగుండేది అని అన్నారు అంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని ఈ సినిమా చేశారా లేకపోతే అంటే ఎలక్షన్స్ అనేది సినిమా క్రక్స్ ఆఫ్ ద స్టోరీ కాదండి ఇట్స్ జస్ట్ పార్ట్ ఆఫ్ ఇట్ ఎలా అయితే మనం ఒక ముప్పై సంవత్సరాల్లో అన్నీ మన లైఫ్లో ఎలా అయితే ఉంటాయో చిన్నప్పుడు ఆడే క్రికెట్ దగ్గర నుంచి మన కొట్లో తీసుకునే చాక్లెట్ వరకు ఆ ఊరు పంచాయతీ ఉంటుంది లేకపోతే ఆ ఊరు రాజకీయాలు ఉంటాయి ఆ రాజకీయాలతో పాటు మనకి ఎలాగా అదర్ థింగ్స్ కూడా లైఫ్లో ఇన్వాల్వ్ అయి ఉంటాయో ఫస్ట్ థర్టీ ఇయర్స్ ఆఫ్ ఆర్ లైఫ్ ఒక ఊరు అలాంటి ఊర్లో పెరిగితే గనక సో అలాంటి ఆస్పెక్ట్స్ ఉన్నాయి కానీ ఇట్స్ నాట్

సినిమా చూసినప్పుడు యు డోంట్ డిస్కనెక్ట్ ఫ్రమ్ ద క్యారెక్టర్ యు విల్ కనెక్ట్ విత్ ద క్యారెక్టర్ ఇప్పుడు శివ అన్న క్యారెక్టర్ ఉంది సుబ్బు అన్న క్యారెక్టర్ ఉంది సూర్య అన్న క్యారెక్టర్ ఉంది ఈయనకి సుబ్బు హీరోలాగా కనిపించవచ్చు సో ఎండ్ వరకు ఆయన సుబ్బుతో కనెక్ట్ అవుతారు మీకు శివ అనిపించవచ్చు మీకు సూర్య అనిపించవచ్చు సో అలాగా ఒక అమ్మాయిలాగా నేనే ఒక బాయ్ క్యారెక్టర్ ఒక ఒక రెండు మూడు క్యారెక్టర్స్ కనెక్ట్ అయ్యి యా నా ఫ్రెండ్స్ గ్రూప్లో దిస్ ఇస్ హౌ ఐఎమ్ అనిపించింది కాబట్టి ఐ థింక్ ద కనెక్టివిటీ ఇస్ ఈజ్ వెరీ మచ్ దయర్ ఈ సినిమాలో డైరెక్టర్ మెగా డాటర్స్ అంటే నిన్న చూస్తుంటే నేను సుష్మిత గారు కూడా సినిమా వెబ్ సిరీస్ కి ప్రొడ్యూసర్ చేశారు ఇప్పుడు మీరు ఇద్దరు ప్రొడ్యూసర్ ఇటే ప్రొడక్షన్ వైపే ఉన్నారు కానీ ఆన్ సినిమా కి ఏం రావటం కొంత ఇంకొంత ఒకటి తమిళ సినిమా ఆల్రెడీ ఇంకొక సాంగ్ బ్యాలెన్స్ ఉందండి అది చేస్తే సినిమా రిలీజ్ అవుతుంది వాట్ ద ఫిష్ పోస్టర్ మొన్నే నా బర్త్డేకి రిలీజ్ అయింది అంతా ఇన్ ప్రొడక్షన్ ఉన్నాయి యా ఇంకో క్వచిందని మేడం అంటే ఇంటి వల్ల సోషల్ మీడియాలు బాగా హల్చల్ చేస్తున్న ఒక విషయం ఏంటంటే అది మెగా ఫ్యామిలీలో ఒక హీరో అల్లు అర్జున్ గారి అన్ఫాలో అయ్యారు అంటే యాక్చువల్లీ మీరు అందరూ కలిసే ఉంటారు మెగా ఫ్యామిలీ ఇటు అల్లు అర్జున్ గారు కలిసి ఎప్పుడు ఉండేది ఇటీవల జరిగిన ఉంటే ఎలక్షన్స్ ఈ టైంలో కొంత డిస్టర్బ్ అయ్యి పరిస్థితిలో ఆయన అన్ఫాలో చేశారు అది ఎంతో కరెక్ట్ ఎన్యున్గా చేశారని ఇప్పుడు మీరు చెప్తేనే తెలుస్తుంది మేము సారీ ఐ అమ్ నాట్ అవేర్ ఆఫ్ ఇట్ బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఐ అమ్ షూర్ దే హ్యాఫ్ దేర్ ఓన్ రీజన్స్ డైరెక్టర్